నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. 2014లో అంటే తెలంగాణ స్టేట్ ఏర్పడేటప్పటికి కొద్ది రోజులే అయింది, సిద్దిపేట పరిధిలో ఉండే మిట్టపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్కి విజిట్ కోసము ఒక పెద్ద ఆయన వచ్చారు. స్కూల్ని, అక్కడున్న సౌకర్యాలని మొత్తం తిరిగి చూశారు ఆయన. తర్వాత పిల్లలతో నేరుగా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఒక 12-13 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు శ్వేత, ఆ స్కూల్ స్టూడెంట్. ఆ పెద్ద ఆయనతో చాలా పాలిష్డ్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ తన స్కూల్ గురించి, అక్కడ జరిగే యాక్టివిటీస్ గురించి చాలా వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి అంత మంచి ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడగలుగుతుందా అని చెప్పి ఆయన అట్లా చూస్తూ ఉండిపోయారు. అప్పుడే, సార్ మాది మీ ఊరే సార్, మీకు తెలుసా అని చెప్పి ఆ శ్వేత అడిగింది. అవునా అమ్మా, ఎవరు మీ అమ్మా నాన్న అని చెప్పి ఆయన అడిగితే, మా అమ్మా నాన్న మీ పొలాల్లో కూలీలుగా పనిచేస్తారు సార్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఆయన ఆశ్చర్యపోయారు. ఆ పాపను గుండెలకి హత్తుకొని చాలా ఉద్వేగానికి లోనయ్యారు. వెంటనే ఆ గురుకులాల సెక్రటరీని తన కారులోకి పిలిచి 3 గంటల పాటు ఆయనతో మాట్లాడారు. తన పొలంలో కూలీలుగా పనిచేసే దళితుల బిడ్డని గురుకులాలు ఇలా మార్చేశాయి అంటే, గురుకులాలను మీరు ఎంతగా మార్చేశారో నాకు అర్థమవుతోంది. ఈ గురుకులాల అభివృద్ధికి ఎంత చేయడానికైనా, ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆ సెక్రటరీకి ఆ పెద్ద ఆయన భరోసా ఇచ్చారు. ఆ పెద్ద ఆయన పేరు కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకులాలను మోడర్న్ కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చేసిన ఈ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొని వస్తాడు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ ఊహించుండరు. ఇంత మంచి ముఖ్యమంత్రి దొరికితే తెలంగాణలో ఇంకా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఇంకేం కావాలి అని అప్పుడు అనుకున్న ప్రవీణ్ కుమారు ఇప్పుడు ఇదే కేసీఆర్ని గద్దెదించడానికి తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి ఆ రోజు ఊహించుండరు. ఇప్పుడు కేసీఆర్ లక్ష్యము దళిత బంధు లాంటి చాలా ఆకర్షణీయ పథకాలతో ఒక్కో కులం మీద వరాల వర్షం కురిపించి అధికారం పట్టు తప్పకుండా కాపాడుకోవడం అయితే, తెలంగాణ గురుకులాలను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి లక్షల మంది విద్యార్థుల తలరాతలను మార్చేసిన కాండక్ట్ సర్టిఫికెట్ని చేతిలో పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఈ ప్రవీణ్ కుమార్ లక్ష్యము అభివృద్ధికి, అవకాశాలకు దూరంగా ఉన్న బహుజనుల్ని ఏకం చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించడం. తెలంగాణలో బహుజన రాజ్యం సాధ్యమేనా? ఈ ప్రవీణుడికి అంత సత్తా ఉందా అసలు? కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిల ఇంతమంది నాయకులు వాళ్ళ పార్టీల మధ్య ప్రవీణ్ కుమార్ చెప్తున్న బహుజన సమాజ్వాదీ పార్టీకి అసలు ఛాన్స్ ఉందా? అంతకంటే ముఖ్యంగా ఈ వ్యక్తికి అంత స్థాయి సామర్థ్యము ఉన్నాయా? ప్రవీణ్ కుమార్ రాజకీయ బలాబలాలు తెలుసుకోవాలి అంటే ఆయన నేపథ్యము, ఎదిగొచ్చిన క్రమాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 1995 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఈ ప్రవీణ్ కుమార్ పూర్తి పేరు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. పుట్టింది పాత మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లో, అది ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. ఆయన తాత దేవన్న కర్నూలు జిల్లాలో రైతుల పొలాల్లో వెట్టి చాకరీ చేసి బతికిన దళిత కూలి. దేవన్న కూతురు ప్రేమమ్మ కూడా వ్యవసాయ కూలీగా ఉండేది. వాళ్ళుండే దళిత వాడకు వచ్చిన ఇద్దరు టీచర్లు ప్రేమమ్మను బడిబాట పట్టిస్తే చాలా కష్టపడి చదువుకుని ఆమె టీచర్ అయ్యారు. తన పిల్లల్లో ఇద్దరిని డాక్టర్లను చేశారు, ఒకరిని ఐపీఎస్ ఆఫీసర్ని చేశారు. ఆ ఐపీఎస్ ఆఫీసరే ప్రవీణ్ కుమార్. ఒక్క అమ్మాయి చదువు ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని ఎట్లా మార్చేస్తుందో చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రేమమ్మ. ప్రవీణ్ కుమార్ పోలీస్ యూనిఫామ్ పక్కన పెట్టేసి గురుకులాల సెక్రటరీగా మారడానికి 2011లో ప్రేమమ్మ అడిగిన ఒక ప్రశ్నే కారణం. నువ్వు 18 ఏళ్లుగా ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నా కూడా నేను పుట్టి పెరిగిన దళితవాడ, ఇప్పటికీ ఎందుకు మారలేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఆర్ఎస్పీని ఆమె ప్రతింటికి తీసుకెళ్లి చూపించారు. వాళ్ళ పేదరికము, తాగుడుకు బానిసలుగా అయిన మగవాళ్ళు, దుర్భర పరిస్థితుల్లో ఉన్న పిల్లల జీవితాలను ఆయన నేరుగా చూశారు. నువ్వు ఇంత స్థాయికి ఎదిగినా కూడా వీళ్ళ జీవితాలు ఎందుకు మారలేదు అన్న తల్లి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. అదే టైంలో తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నది, ఉస్మానియా క్యాంపస్ అట్టుడుతోంది. ప్రవీణ్ కుమార్ని క్యాంపస్ స్పెషల్ ఆఫీసర్గా కిరణ్ సర్కార్ వేసిందప్పుడు పోలీసుల మీద రాళ్ళు రువ్వే విద్యార్థులతో సాయంత్రం సరదాగా ఛాయ్ తాగుతూ చర్చలు జరిపే ప్రవీణ్ కుమారు రాష్ట్రం వస్తే చాలు జీవితాలు
చాలా గొప్పగా మారిపోతాయని నిరుపేద విద్యార్థులు ఎలా కలలు కంటున్నారో చూశారు. వాళ్లకు సరైన బట్టలు లేవు, కాళ్ళకు చెప్పులు లేవు, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అయినా సరే భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని ప్రత్యక్షంగా చూశారు. తల్లడిగిన ప్రశ్న ఉస్మానియా క్యాంపస్ లో తను చూసిన విద్యార్థుల జీవితాలు, అలా తన ఆలోచనలంతా కూడా పిల్లలతో నిండిపోయాయి. పోలీస్ ఆఫీసర్గా తను చేస్తున్న డ్యూటీని ఎవరైనా చేయగలరు, కానీ పిల్లల తలరాతను తిరగరాసే పనిని తాను మాత్రమే చేయగలను అని చెప్పి ఆయన అనుకున్నారు. అనుకున్న మార్పు తేవాలి అంటే తను మళ్ళీ విద్యార్థిగా మారడానికి సిద్ధమయ్యారు. ఏపీకి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఎంట్రన్స్ రాసి స్కాలర్షిప్ తెచ్చుకొని మరీ చదువుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పి అప్పట్లో జాతీయ స్థాయి పత్రికలు ఆయన్ని పొగుడుతూ గొప్పగా రాశాయి. 18 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన వ్యక్తి ఇప్పుడు హార్వర్డ్ వెళ్ళి చదువుకొని తిరిగి వచ్చి ఏం సాధిస్తారు అని చెప్పి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. 2012లో హార్వర్డ్ నుంచి తిరిగి వచ్చిన ప్రవీణ్ కుమార్ నేరుగా నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. గురుకులాల అభివృద్ధి కోసము వాలంటరీగా పనిచేసే అవకాశం తనకివ్వాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మోస్ట్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఓ డీ గ్లామర్ పోస్ట్ కోసము తనను అడగడము అప్పుడు సీఎం కిరణ్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ పోస్ట్లోకి ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఉండలేము, ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పి ఆయనకి ఎప్పుడు రిక్వెస్ట్లు వస్తాయి. అందుకు భిన్నంగా ఇతను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి గురుకులాల్లో పనిచేస్తాను ప్లీజ్ అని అడగడం ఏంటి అని చెప్పి ఆయన అనుకున్నారు. వద్దు అని చెప్పి కన్విన్స్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇక్కడే పోలీస్ డిపార్ట్మెంట్లో 18 ఏళ్ల పాటు ఆర్ఎస్పి ఏం చేశారు అనేది ఒకసారి చెప్పుకోవాలి. ఆయన వచ్చిన కొత్తల్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక వెబ్సైట్ కూడా లేదు. అలా మొట్టమొదటి వెబ్సైట్ని డిజైన్ చేసిన వాళ్ళలో, ఒక వెబ్సైట్ తీసుకుని రావాలి అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళలో ఈ ప్రవీణ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అలాగే 2001 నుంచి 2005 దాకా ఆయన కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. నక్సలైట్ల సమస్య తీవ్రంగా ఉన్న ఆ జిల్లాలో ప్రవీణ్ కుమార్ చేపట్టిన చాలా సంస్కరణల గురించి ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. మావోయిస్టులతో ఇంటర్నల్గా చర్చలు చేసి వందలాది మంది అడవుల్ని ఆయుధాలని వదిలి ప్రజాస్వామ్యంలోకి వచ్చేలాగా చేశారంట. ఒకే రోజు 45 మంది జనశక్తి మావోయిస్టులు కరీంనగర్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ముందు లొంగిపోయారు అనేది అప్పట్లో చాలా పెద్ద సెన్సేషనల్ వార్త అయింది. అయితే నక్సలైట్లను తీవ్రంగా అణచివేశారు అనే విమర్శలు ఇప్పటికీ ప్రవీణ్ కుమార్ని వెంటాడుతున్నాయి. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మనం బాగా వింటుంటాం కదా, ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ సృష్టికర్తే ఏఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడే ఫ్రెండ్లీ పోలీసింగ్ని అమలు చేయాలని చూశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు దగ్గర అవడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ టీచర్లు మా ఊరికి రండి, సంకల్పము, సంజీవని, కాలే గడుపుకు బుక్కెడుపువా, మావోయిస్ట్ బాధిత సంఘము లాంటి రకరకాల పథకాలని ఇంప్లిమెంట్ చేశారు. ప్రవీణ్ కుమార్ అక్కడ చేసిన పోలీస్ సంస్కరణలే కరీంనగర్ జిల్లా మోడల్గా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు కరీంనగర్ జిల్లాలో మిగులు భూమిని పేదలకు పంచి ఇవ్వడంలో కూడా ఆర్ఎస్పీది చాలా కీలకమైన పాత్ర. అందుకే ఇప్పటికీ కూడా కరీంనగర్ గడ్డ ప్రవీణ్ కుమార్ అడ్డ అంటుంటారు. పోలీస్ ఆఫీసర్స్ ఒక్కసారైనా తీసుకోవాలి అని కలలుగనే ప్రతిష్టాత్మక మెడల్స్ని చాలా అందుకున్నారు ప్రవీణ్ కుమారు. రాష్ట్రపతి ఇచ్చే గ్యాలంటరీ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మెడల్, యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్, ఇవన్నీ కెరియర్ మొదట్లోనే ప్రవీణ్ కుమార్ అందుకున్నారు. అంతకు మించి డిపార్ట్మెంట్లో ఒక హీరోయిక్ ఇమేజ్ ఆయనకు ఉండేది. ఇవన్నీ తెలుసు కాబట్టి పోలీస్ యూనిఫామ్ పక్కన పెట్టేసి గురుకుల పాఠశాలను చూసుకుంటాను నేను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నాటి సీఎం కిరణ్ కుమారు ఆశ్చర్యపోయారు. కానీ తన డెసిషన్ను చాలా ఫర్మ్గా చెప్పడం వల్ల ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని 2012లో కిరణ్ కుమార్ రెడ్డి అపాయింట్ చేశారు. సాధారణంగా సెక్రటరీ స్థాయి ప్రభుత్వ అధికారులు ఆఫీస్ రూమ్కే పరిమితమయ్యి కింది స్థాయి అధికారుల్ని కోఆర్డినేట్ చేయడం ద్వారా పనిచేస్తూ ఉంటారు. ప్రవీణ్ కుమార్ నేరుగా క్లాస్ రూమ్స్లోకి పిల్లల మధ్యకి వెళ్ళారు. వందలాది స్కూల్స్ తిరిగారు, వేలాది మంది పిల్లలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యారు. ఎస్సీ ఎస్టీ పిల్లల్లో పైకి రావాలి అనే కసి చాలా ఉన్నా కూడా పేదరికము కులము వాళ్ళ ధైర్యాన్ని దెబ్బతీస్తోంది అని చెప్పి ఆయన గుర్తించారు. పిల్లలందరికీ కూడా ఒక కొత్త ఐడెంటిటీని తాను ఇవ్వాలి అని అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే స్వేరో సంస్థ. స్వేరోస్లో SW అంటే సోషల్ వెల్ఫేర్, ఏరోస్ అంటే స్కై ఈజ్ ద లిమిట్, ఆకాశమే హద్దు గ్రీక్లో.
నేను శక్తివంతుణ్ణి, ఏదైనా సాధించగలను అని చెప్పి ప్రతి బిడ్డ ప్రకటించుకోవడం అన్నమాట. ఇది ఒక ఐడియాలజీ, ఒక ఇజం. ఇజం అనగానే మనకేదో పవనిజమో రాము ఇజమో గుర్తుకొస్తాయేమో, ఇది అట్లాంటి ఇజం కాదు. మనుషులంతా ఒకటే, అందరికీ ఒకే రకమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి, వాటిని గుర్తించి పైకి ఎదగాలి అని చెప్పే ఒక భావజాలమే ఈ స్వేరోయిజం. అణచివేత గురైన కులాల్లో నేను చాలా తక్కువ, నేను ఇంతే అనే సాఫ్ట్వేర్ తరతరాలుగా ఇన్బిల్ట్ అయింది మన దేశంలో. ఇంకా బాగా చెప్పాలంటే చాలా పెద్ద ఏనుగును కూడా మావటివాడు ఒక పెద్ద ఇనుప గొలుసుతో చాలా కాలం పాటు కట్టేసి దాన్ని అలవాటు చేసిన తర్వాత కొన్నాళ్లకు ఆ ఇనుప గొలుసుని తీసేసి చాలా సన్న దారంతో ఆ ఏనుగును కట్టేస్తాడు. అయినా సరే అది తెంపుకొని వెళ్ళిపోకుండా అట్లా బందీగానే ఉండిపోతుంది. అంటే దాన్ని అట్లా మౌళ్ళు చేసేసాడు మావటివాడు. దాని శక్తి ఏమిటో పూర్తిగా అది మర్చిపోయి అట్లా బానిసలాగా ఉండిపోతుంది. మన దేశంలో చాలా కులాలను ఏనుగుని కట్టేసినట్టే కట్టేశారు తరతరాలుగా. ఆ ఏనుగుని విడిపించి దానికి దాని శక్తి సామర్థ్యాలని గుర్తు చేయడమే ఇప్పుడు జరగాల్సిన పని. గురుకులాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసింది కూడా అదే. నేను తక్కువ కులంలో పుట్టాను, నేను ఇంతే అనే సాఫ్ట్వేర్ని రీసైకిల్ బిన్లో పడేసి నేను ఎవరికంటే తక్కువ కాదు, ఏదైనా సాధించగలను అనే కొత్త సాఫ్ట్వేర్ని, వైరస్ అంటని స్వేరో సాఫ్ట్వేర్ని పిల్లల్లోకి బాగా ఎక్కించగలిగారు. అందుకే ఇప్పుడు స్వేరో అనేది ఒక ఆత్మగౌరవ ప్రతీకగా మారింది. చాలా మంది తమ పేర్ల పక్కన స్వేరోని యాడ్ చేసుకుంటున్నారు. స్వేరోయిజం అంటే ఏం లేదు, 10 సింపుల్ సూత్రాలని నమ్మడము, పాటించడము, జీవితంలో భాగంగా చేసుకోవడం. అవేంటంటే, 1, నేను ఎవరికంటే తక్కువ కాదు. 2, ఎక్కడున్నా సరే నేను ఒక లీడర్ని. 3, నాకు నచ్చిందే నేను చేస్తాను, విభిన్నంగా ఉంటాను. 4, ఉన్నతంగా నేను ఆలోచిస్తాను, పెద్ద లక్ష్యాలు నేను కలిగి ఉంటాను. 5, చాలా నిజాయితీగా ఉంటాను, కష్టపడతాను, కాలానికి విలువ ఇస్తాను. 6, నా వైఫల్యాలకు కూడా నాదే బాధ్యత. 7, నేను ఎవరి ముందు చేయి చాచి అడుక్కోను, ఎవరిని మోసం చేయను. 8, నాకు తీసుకోవడమే కాదు తిరిగి ఇవ్వడం కూడా నాకు తెలుసు. 9, ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను భయపడను. 10, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే నాకు చేత కాదు అని నేను పక్కకి తప్పుకోను. ఈ 10 సూత్రాలను పాటించడమే స్వేరోయిజము. ప్రతి గురుకులంలోనూ ఉదయము సాయంత్రము వీటిని పిల్లలంతా కూడా చెప్తారు. ఇప్పుడు స్వేరోస్ అనేది ఒక పెద్ద స్వతంత్ర వ్యవస్థ. గురుకులాల బాధ్యతలు తీసుకున్న వెంటనే ఒక పెద్ద ప్రయోగం చేశారు ప్రవీణ్ కుమార్. అదేంటంటే, ఇక్కడ చదివే పిల్లల శక్తి సామర్థ్యాలు ఏంటో దేశం మొత్తానికి తెలియజేయాలి, అలాగే వీళ్ళలో వీళ్ళనే రోల్ మోడల్స్గా మార్చాలి. హీరోస్ ఎక్కడో ఉండరు, మీ మధ్య ఉంటారు అనే విషయాన్ని వాళ్ళకు ప్రాక్టికల్గా చూపించాలి అని చెప్పి ఆయన చేసిన ప్రయోగమే పర్వతారోహణ. 13 గిరిజన బాలిక పూర్ణ మలావత్, 16 గిరిజన బాలుడు ఆనంద్, వీళ్ళిద్దరూ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి వెళ్ళినప్పుడు అక్కడ కుప్పలు కుప్పలుగా శవాలు పడిపోతే ఏమాత్రం భయపడకుండా వాటి పక్క నుంచి నడుచుకుంటూ ఎక్కి వెళ్ళి ఎవరెస్ట్ శిఖరం మీద త్రివర్ణ పతాకంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ గురుకులాల సృష్టికర్త అయిన ఎస్ఆర్ శంకరన్ చిత్రపటాల్ని ఆ ఎవరెస్ట్ శిఖరం మీద ఉంచి వాళ్లకు సెల్యూట్ చేశారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కురాలుగా మలావత్ పూర్ణ ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ విజయంతో ఈ గురుకులాల మీద జాతీయ స్థాయిలో ఫోకస్ పెరిగింది, నిధులు వచ్చాయి. అంతకు మించి అక్కడ చదివే విద్యార్థుల్లో గొప్ప స్ఫూర్తిని ప్రవీణ్ కుమార్ నింపిన వాళ్ళయ్యారు. పిల్లలు ఏ కులంలో పుట్టినా, ఎంత పేద తల్లిదండ్రులకు పుట్టినా కూడా ఆ పుట్టుక వాళ్ళ అవకాశాలను అడ్డుకోకూడదు అనేది ప్రవీణ్ కుమార్ బలంగా నమ్మిన సూత్రం. గురుకులాల వ్యవస్థలో ఉండే టీచర్లకు సిబ్బందికి అదే ఒక పాఠంలాగా ఆయన చెప్పారు. ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్స్లో కంటే బెటర్గా ఈ గురుకులాల్లో చదివే పిల్లలకు ప్రత్యేకమైన మెనూ తయారు చేయించారు. టేస్టీగా, హెల్తీగా, హైజీనిక్గా ఫుడ్ అందించారు. ఇది పిల్లలకు గొప్ప అదృష్టం. ఎందుకంటే గతంలో గురుకులాల్లో నుంచి వచ్చే పెద్ద కంప్లైంట్ అక్కడ ఫుడ్ బాగుండదని, దాన్ని పూర్తిగా మార్చేశారు. ఇన్ని పరిస్థితులు మారినప్పుడు అక్కడ ఉండే పిల్లలు గొప్ప విజయాలు సాధించకుండా ఎలా ఉంటారు? దళిత వాడల నుంచి వచ్చిన పిల్లలు, పక్క ఇల్లు, కాలికి చెప్పులు, మూడో జత బట్టలు కూడా లేని పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు
కళలో కూడా ఊహించినంత పెద్ద స్థాయిలోకి అంత పెద్ద అవకాశాలని అందుకొని ముందుకెళ్లారు. వందల మందికి ఐఐటీల్లో సీట్లు వచ్చాయి, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చాయి, దేశంలో ఉండే ప్రతిష్టాత్మక యూనివర్సిటీస్ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్, లేడీ శ్రీరామ్ కాలేజ్ లాంటి ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో ఈ గురుకులాల విద్యార్థులు వెళ్లారు. ఊరు కూడా దాటిన వాళ్ళు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. లండన్ రాయల్ కాలేజ్లో, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి చాలా మంది పిల్లలు వెళ్ళారు. ఫిలిం మేకర్స్గా, ఆర్కిటెక్ట్స్గా ఎదుగుతున్నారు. తల్లిదండ్రుల ఊహకు కూడా అందని స్థాయిలో పిల్లలు ఎదుగుతున్నారు. జస్ట్ టీచర్ గానో, పోలీస్ కానిస్టేబుల్ గానో, కండక్టర్ గానో సెటిల్ అయితే చాలు అనుకుంటున్న పిల్లలు ఈరోజు సైంటిస్ట్లు అవ్వాలి అని, ఆస్ట్రోనాట్స్ అవ్వాలి అని, పెద్ద వ్యాపారవేత్తలు అవ్వాలి అని చెప్పి కలలు కంటున్నారు. ఆ కలల్ని ఛేదిస్తున్నారు కూడా. ఒక వ్యక్తి కమిట్మెంట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. ఇంతే పట్టుదలతో రాజకీయ రంగాన్ని మార్చాలి అనేది ప్రవీణ్ కుమార్ తాజా లక్ష్యం. పేదరికాన్ని పోగొట్టాలి అంటే ప్రభుత్వము ప్రజల అకౌంట్లో 10 లక్షల రూపాయలు వేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు చాలా ఏజ్ ఓల్డ్ సామెత ఒకటి తెలుసు, ఒక వ్యక్తి జీవితం బాగుపడాలి అంటే వాడికి తినడానికి ఫుడ్ పెట్టడం కాదు, ఆ ఫుడ్ ఎట్లా సంపాదించుకోవాలో నేర్పించాలి అని చెప్పి ఎప్పటి నుంచో మనకు తెలుసు. సో 10 లక్షలు అకౌంట్లో వేస్తే వాళ్ళు బాగుపడిపోరు. ముఖ్యమంత్రి మనవడు ఎట్లాంటి చదువు చదువుతున్నాడు, గుడిసెలో ఉండే దళిత బిడ్డకు కూడా అంతే నాణ్యమైన చదువుని అందించగలగాలి, అంతే నాణ్యమైన తిండి ఉండేటట్టు చూడాలి, అంతే స్థాయి అవకాశాలు అందేలాగా చూడాలి. భవిష్యత్తు తరాల తలరాత మార్చడము జీవో పాస్ చేసి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసినంత తేలికైతే కాదు, అందుకు సుదీర్ఘమైన కృషి కావాలి, అందుకు మించిన కమిట్మెంట్ ఉండాలి. ఎలాగైతే స్వచ్ఛందంగా గురుకులాల బాధ్యతలు తీసుకొని ఆ గురుకులాల్లో ఉండే పిల్లల తలరాతల్ని మార్చి చూపించగలిగారో, అలాగే స్వచ్ఛంద పదవీ విరమణతో ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను నమ్ముతున్నాను. అలాంటి వ్యక్తుల వల్ల మాత్రమే సమాజం మారుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరొచ్చినా సరే ఆహ్వానించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఒక వ్యక్తిగా మొదలయ్యి గొప్ప విద్యా సంస్థల్ని తీర్చిదిద్దిన ఆర్ఎస్పీకి తెలంగాణ రాజకీయాల దశాదిశల్ని మార్చేయగలిగే శక్తి ఉంది అని చెప్పి ఆయన చేసిన ప్రయోగాలు, తీసుకొచ్చిన మార్పుని చూస్తే గనక మనకు ఒక చిన్న ఆశ కలుగుతుంది. అయితే పిల్లల్ని మార్చడం చాలా తేలిక. వాళ్ళు కల్మషం లేని మట్టి ముద్దల్లాంటి వాళ్ళు, ఎలా మలిస్తే అలా ఒదిగిపోతారు, ఏది మంచి అంటే అటువైపు దూసుకుని వెళ్తారు. పెద్దవాళ్ళు అట్లా కాదు. కొత్త రాజకీయాలను వాళ్ళు ఆహ్వానిస్తారా? డబ్బులు తీసుకుని ఓట్లేసే వాళ్ళుగా మాత్రమే ముద్రపడ్డ 80% మంది ఓటర్ల నుంచి ప్రవీణ్ కుమార్ నాయకుల్ని, పాలకుల్ని తయారు చేస్తారా అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది. బహుజన్ సమాజ్వాదీ పార్టీ చరిత్ర ఏంటి? ప్రవీణ్ కుమార్ ఎందుకు ఆ పార్టీని ఎంచుకున్నారు? అసలు కాంశీరామ్ ఎవరు, మాయావతి ఎవరు? ఇవన్నీ కూడా మరో వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈలోపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి వీలుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే నా ఛానల్ సభ్యులుగా కూడా మీరు చేరొచ్చు. దానివల్ల ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా వాయిస్ని మరింత బలంగా వినిపించడం నాకు సాధ్యమవుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్.